టీడీపీ ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టేసింది. ప్రతిపక్ష పార్టీలో గుబులు పుట్టించేందుకు సిద్ధమైపోయింది. దీనిలో భాగంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ సిపికి బలమైన ప్రాంతాల్లో టీడీపీ బలం పుంజుకునేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో రాయలసీమ మీద పూర్తిగా దృష్టి సారించింది. సీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు చేయాల్సిన వ్యూహాలు, వారితో సంప్రదింపులు, స్థానిక టీడీపీ నేతలతో ఆయా వర్గాలకు సయోధ్య కుదర్చడం వంటి బాధ్యతలు ఆ వర్గానికి చెందిన మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలకు అప్పగించారట. అలాగే మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలోకి వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జోరందుకుంది. ఆయన పార్టీలోకి వస్తే మైదుగూరు నియోజకవర్గంతో పాటు కడప జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా టీడీపీకి బలం పెరుగుతుందనేది పార్టీ అధినాయకత్వం అంచనా వేస్తోంది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రస్తుతం కర్నూలు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్తున్నారు. ఈ మధ్యనే జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో తరచూ టచ్లో ఉంటున్నట్లు సమాచారం. బైరెడ్డి టీడీపీలోకి వస్తే కర్నూలు జిల్లాల్లో ఆయా సామాజిక వర్గం మద్దతు పెరుగుతుందనేది వారి అంచనా. డిఎల్ విషయంలో కూడా సోమిరెడ్డి చురుకైన కృషి చేస్తున్నారట. ఇక మంత్రి ఆదినారాయణ రెడ్డి విషయానికి వస్తే ఆయన కూడా డిఎల్ రవీంద్రారెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రస్తుత టార్గెట్ చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరులు కిషోర్ కుమార్ రెడ్డి మంత్రి అమర్నాథ్తో చర్చలు జరిపారట. దీంతో పాటు అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెందిన ఇతర నేతలపై కూడా ఈ మంత్రులు దృష్టి పెట్టారు. అయితే కొంతమంది టీడీపీలో చేరేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్న చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారట. ఏది ఏమైనా రాయలసీమలో కనుక టీడీపీ బలం పుంజుకుంటే వైఎస్ఆర్సీపీ కోలుకోలేని దెబ్బతినడం ఖాయం.